ఇవాల్ మన ఫస్ట్ రెసిపీ క్యాబేజ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి। ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనెని గ్రీస్ చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఇప్పుడు వేయించుకుందాం। ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకుందాం। ఇప్పుడు బటానీ వేసుకుందాం। సో బటానీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు కూడా లభిస్తాయి। ఇప్పుడు బటానీ వేసుకుందాం అలానే క్యాబేజ్ కూడా వేసుకుందాం। सो क्याबेज लो कैलोरीज तक्कुवगा उंटाई, विटामिन के विटामिन सी एक्कुवगा उंटुंदी, अलाने हार्ट हेल्दीगा उंडडानिकी उपयोगपड़ुतुंदी। इप्पुडु क्याबेज वेसुकुंदाम। सो क्याबेज लो उंडे विटामिन सी मनकी एक्कुवगा लभिंचाली अंटे मनं एक्कुवगा कुक चेयकूडदु। ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుందాం। సో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం। వేసుకొని కలుపుకున్నాం కదా ఇప్పుడు 2 నిమిషాలు మగ్గనిద్దాం। టైం పడుతుంది అంతవరకు వెయిట్ చేద్దాం। కాసేపు మగ్గించుకున్నాం కదా ఇప్పుడు చెక్ చేసుకుందాం। క్యాబేజ్ అలానే బటానీ కుక్ అయిపోయాయి। ఇప్పుడు బ్రౌన్ బాస్మతి రైస్ ని యాడ్ చేసుకుందాం। ब्राउन बासमती राइस लो ग्लाइसेमिक इंडेक्स तक्कुवगा उंटुंदी, इदि ब्लड लो उंडे ग्लूकोज लेवल्स नी कंट्रोल लो उंचडानिकी उपयोगपड़ुतुंदी। इप्पुडु ब्राउन बासमती राइस नी वेसुकुंदाम। मनम ऑलरेडी उडिकिंचिन ब्राउन बासमती राइस नी तीसुकुंदाम। इप्पुडु कलुपुकोवाली। तो क्याबेज राइस रेडी अयिपोयिंदी। इप्पुडु स्टव आफ चेसुकोनी सर्विंग प्लेट लो सर्व चेसुकुंदाम। ఇప్పుడు పై నుంచి కొత్తిమీర వేసుకుందాం। ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ క్యాబేజ్ రైస్ రెడీ। క్యాబేజ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, క్యాబేజ్ 1 కప్పు, పచ్చి బటానీ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, పచ్చి మిర్చి 1 కప్పు, జీలకర్ర 1 టీస్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 1 టీస్పూన్, salt కొద్దిగా। క్యాబేజ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ కి నూనె గ్రీస్ చేసుకొని అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బటానీలు, క్యాబేజ్ తురుము వేసి
కాస్త వేగాక కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి కలిపి మూతపెట్టి మగ్గించుకొని తర్వాత అందులో ఉడికించుకున్న బ్రౌన్ బాస్మతి రైస్ వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పై నుంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ రైస్ రెడీ।